జిల్లా ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఉద్యాన పంటలు నేలకొరిగాయి. 40 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోతున్నారు. వరద నీటికి మొక్కజొన్న చేలు చెరువులను తలపిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట కోసిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఒక్కో రైతుకు 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అధిక వడ్డీలకు తీసుకుని పంటలను సాగు చేశామని, తుఫాన్ వల్ల ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కావడం లేదని రోధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ద్వారకాతిరమల మండలం గుండుగోలుగుంటనే గ్రామంలో గత 3 రోజులు మట్టి భారీ తుఫానికి భారీ నష్టం జరిగిందండి. మొక్కజొన్న, అరటి, పత్తి, నిమ్మ, నారంజ, కొబ్బరి తదితర పంటలన్నీ కూడా తీవ్ర నష్టం జరిగింది. నా పేరు చిలుకూరి ధర్మారావు, ద్వారకాతిరమల. నేను కౌలుకి మొక్కజొన్న 30 ఎకరాలు తీసుకున్నానండి. ఇది మొక్క దశలో ఉందండి. 10 రోజుల పంట, 20 రోజుల పంట, 5 రోజుల పంట కూడా నేను వేయడం జరిగింది. గత 3 రోజుల మట్టి కురుస్తున్న భారీ వర్షానికి విపరీతమైన నష్టం జరిగిందండి. ఈ ప్రభుత్వం వారు ఆదుకుని ఈ రైతుల్ని అందరినీ కూడా ప్రభుత్వం వారు ఆదుకుంటారని, దీని మీద తీసుకున్న లోన్లు కూడా రద్దు చేస్తారని, కౌలు రైతులను అందరిని కూడా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నామండి. చిత్తూరు జిల్లా